ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. కమ్ ఆన్ మిస్ విజయ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్. పర్లేదు సార్. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ టీ ఆర్ కాఫీ? నో థాంక్స్. మిస్ విజయ, నేనెప్పుడూ ముఖ్యమైన బాధ్యతలను ఎవ్వరికి అప్పగించను. ఐ విల్ సీట్ మై సెల్ఫ్. అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక. నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది. నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను. థ్యాంక్ యూ సార్, ఐల్ ట్రై మై బెస్ట్. ఈ సంవత్సరం మార్చ్ 27 కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది. అంతకుడి ఆచూకీ దొరకలేదు, కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం. వి డోంట్ నో వెదర్ హీస్ ద రియల్ కల్ప్రిట్ ఆర్ నాట్, బట్ వీఆర్ సస్పెక్టింగ్ హిమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు సార్? సిడో, హత్య జరగడానికి ముందు వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి, అందుకని హత్య గావించబడిన వాళ్ళ తాలూకు మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది. ఏదేమైనా అనుమానంతో చర్య తీసుకోవడం కంటే ఆధారాలతో డిసైడ్ చేయడం మంచిది కదా సార్? కరెక్ట్. ఆ ఆధారాలు సంపాదించడం కోసం, నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. 287 ఇదిగో, ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. అశోక్, లా చదివిన స్టూడెంట్ అయ్యండి, ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు, లా చదివిన 3 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గాని నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు. గుళ్ళు మింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు. నువ్వు పోలీస్ శ్రేణికి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో ఎక్కు. కనపడిన దొంగల గురించి ఆలోచించు. వెంకటరత్నం ఫైనాన్స్ చాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th floor మేడం. సాంబయ్య, ఫైల్. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే నేను హెల్ప్ చేసేవాడిని. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలిమి లక్షణం దొరకదు. నేను గోకనా సార్. వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అతను మనం సిగరెట్ కలిసిపెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే. పని అయిపోయిందా? ఇదే లిరిక్? ఏంటి పని అయిపోయిందా? అదే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులు ఎవరు తనకే? మరి డ్రెస్సెస్ కొచ్చారు కదా సార్. వేసుకుని తరేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు. అడిగాను ఎవరితో చెప్పక, వెళ్ళిపో సార్. ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీపుకి పార్కింగ్ బిల్లా? ఒక్కలో దోషిస్తాను జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? ఎందుకయ్య కడతాం? పోయిందంటే ఇదే పార్కింగ్ బిల్లు నేను కట్టినా. పర్సు పోయింది, నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోమే ముందు ఎక్కడికి తెచ్చి కట్టబడ్డా? మేడం గారు తెచ్చే ఊరుకోరు, ఒక్క తీరేస్తారు. ఎక్కడ తెచ్చిపోతావు? పార్కింగ్ బిల్ అంటే మేడం కట్టలేకపోయావా? పర్సు పోలీస్ స్టేషన్ బాగాలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. Hmm.
ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్లు వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, మార్చ్ 27 ఒక మర్డర్ జరిగింది కదూ? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చివ్వు. ఎందుకు? డూ ఇట్. మేజర్ మైకేల్ సాబ్, బెటాలియన్ రిపోర్ట్ రెడీ. మిస్టర్ చింటూ, కాళ్ళు తచ్చుబడిపోయి మూలబడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధపెట్టకు. ఇంకెప్పుడు అలా పిలవద్దు. అదేమి తాతయ్య, నువ్వు యుద్ధం చేయలేదా? ద గ్రేట్ మేజర్ మైకేల్ సాబ్ అని అనిపించుకోలేదా? యుద్ధంలో గెలిచాను, కానీ జీవితంలో ఓడిపోయాను. తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను. అలాగే అనుకోకు తాతయ్య, రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది, కాళ్ళు వస్తాయి, అప్పుడు నేనంత హాయిగా ఆడుకుంటాను తెలుసా? అప్పుడు నువ్వే నన్ను చూడాలి. తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ, నీకు మందులు. తాతయ్య నీకు తెలుసా, నీ ఆపరేషన్ కి 9,000 పోగాయి. నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు 100 రూపాయలు. ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించావురా? అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తాలా? ఇంకా చాలా పాతని జాబ్స్ ఉన్నాయి. లక్ష్మీ బజార్ లో టైలరింగ్, ఇక్కడి బజార్ లో లోడింగ్, మెయిన్ బజార్ లో అన్లోడింగ్. ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా దించేస్తాను తెలుసా.